Hi friends, welcome back to our channel. Maruti Suzuki, Desiya market lo, tana unikini, nirantaram chatukovadaniki, eppatikappudu, kotta kotta vahanalanu, vidudulu chestondi. Ante kakunda, company, tana path model lanu kuda, update chestondi, ee nepadyamlone, Maruti Eco, MPV ni kuda, update cheyadaniki, sannaddhamavutondi. Bharatiya market lo, ekkuva demand tho munduku sagina, Maruti Eco, ఈ జూలైలో నిలిపివేయబడే అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిని మరిన్ని అధునాతన హంగులతో మళ్లీ రానున్న పండుగ సీజన్లో విడుదల చేసే అవకాశం ఉంది. మారుతి ఈకో 2010లో భారతీయ విపణిలో ప్రారంభమైంది. మారుతి ఈకో భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి విపరీతమైన అమ్మకాలు చేపట్టగలిగింది. ఈ ఎంపీవీ ఎక్కువ అమ్మకాలు పొందటానికి ప్రధాన కారణం ఇది మల్టీపర్పస్ వెహికల్. ఇది చూడటానికి పెద్దదిగా ఉండడమే కాకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మారుతి ఈకో ఎక్కువగా డెలివరీ చేయడానికి మరియు ట్రావెల్ సెగ్మెంట్లోని కస్టమర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇది తక్కువ ధర వద్ద లభ్యమవుతుంది మరియు మంచి మైలేజ్ కూడా అందిస్తుంది. మారుతి యొక్క ఈకో ఎంపీవీ లేడర్ ఫ్రేమ్ చాసిస్ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో బలమైన లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది. ఇది 7-seat రేర్ వేల్ డ్రైవ్ మరియు రెస్పాన్సివ్ పెట్రోల్ ఇంజిన్తో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఈకోను సిఎన్జి మోడల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుతి ఈకో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్తో రూపొందింది. ఇందులో జోయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లు మరియు ఏబిఎస్ విత్ ఈబిడి వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ సేఫ్టీ ఫీచర్స్ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్ధారిస్తాయి. అయితే ఇందులో పవర్ స్టీరింగ్, సీట్ హైట్ అడ్జస్టబుల్ ఈకో మోడల్లో ప్రామాణికంగా అందుబాటులో లేదు. అయితే ఇవన్నీ రానున్న కొత్త మోడల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మారుతి సుజుకి కంపెనీ భారత మార్కెట్లో విడుదల చేయనున్న లేటెస్ట్ ఈకో మోడల్ని ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంది. కావున ఇందులో మరిన్ని ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. డిజైన్ మొదలైన ఫీచర్స్ అన్నీ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈకో మాదిరిగానే ఉంటుంది. రానున్న కొత్త మారుతి ఈకోలో ఇంజన్ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఈకో మోడల్లోనే ఇంజన్తో వచ్చే అవకాశం ఉంది. కానీ పవర్ మరియు టార్క్ వంటివి కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత తరం ఈకోలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడింది. ఈ ఇంజన్ 72 BHP పవర్ మరియు 98 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజన్ 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్తో జత చేయబడింది. మొత్తం మీద దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అది ఫ్రెండ్స్ ఇది వాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.